ఇప్పుడే సలార్ సినిమా షో అయితే కంప్లీట్ అయింది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ నైన్టీన్ ఎయిటీలో లో వచ్చిన రజనీకాంత్ భాషా సినిమా తర్వాత సేమ్ అదే టెంప్లెట్ ని యూజ్ చేసి ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ తో మరో భాష సినిమా అయితే తీశారు ఈ అల్ట్రా బ్లాక్ బస్టర్ మూవీ సలార్ సినిమా రివ్యూ విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అనే యాభై నిమిషాల వరకు కూడా సినిమా స్లోగానే నడుస్తూనే ఉంటుంది సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ ఎలివేషన్ సీన్స్ లేకుండా సినిమా అయితే చాలా కామ్ గా నడుస్తుంది ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ సీన్స్ కూడా చాలా వరకు ఓకే అనిపిస్తాయి ప్రభాస్ ఎంట్రీ సీన్ తర్వాత ఈ సినిమా ప్రీ ఇంటర్వెల్ కి వచ్చే ఫైట్ సీన్ అయితే ప్యూర్ గూస్బంస్ అనే చెప్పాలి ప్రీ ఇంటర్వెల్ కి వచ్చే ఫైట్ సీన్ అయితే సినిమా మొత్తానికి మెయిన్ హైలైట్ అనే చెప్పాలి అప్పటి వరకు స్లో గా నడిచిన ఈ సినిమాకి ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్ అయితే ప్రాణం పోసింది ఇక్కడ నుంచి సినిమా ఎండ్ అయ్యే వరకు కూడా ప్రభాస్ నట విశ్వరూపాన్ని అయితే చూపించారు ఇంటర్వెల్ సీన్ కి ఒక్కసారిగా దేవా క్యారెక్టర్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమా ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయి వన్ అవర్ వరకు కూడా ఆల్మోస్ట్ డ్రామాతో పాటు ఎలివేషన్ సీన్స్ ని కూడా ఈక్వల్ గానే ప్రజెంట్ చేశారు ప్రశాంత్ ని మన దేవా క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా సినిమాలో డ్రామా ఎంతైతే ఉందో ఆ డ్రామాకి తగ్గట్టుగానే వచ్చిన ప్రతి ఎలివేషన్ కూడా సినిమాకి మెయిన్ హైలైట్ అయింది అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ లో ఏ మాత్రం స్టోరీని ప్రజెంట్ చేయకుండా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు కూడా ప్రశాంత్ ని లాయన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారని చెప్పాలి ఈసారి కేజీఎఫ్ టూ లో లాగా రేసి స్క్రీన్ ప్లే వాడకుండా దేవా అనే పాత్రని కేవలం ఫ్లాష్ బ్యాక్ వరకే వాడుకున్నారు అంతేకాకుండా సలార్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ పే ఆఫ్ ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీన్స్ కి ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్స్ మరియు ఫైట్స్ కి అయితే మాస్ థియేటర్ లో అయితే ఆడియన్స్ ఎవరు కుర్చీల్లో కూడా కూర్చోలేరు ప్రీ సీన్ దగ్గర నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు కూడా సినిమా ప్యూర్ గూజువంస్ ఉండేలాగా మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు ఇంకా ఎలివేషన్స్ మరియు ఎమోషన్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్ఫెక్ట్ గా వర్క్అౌట్ అయింది ఈ సినిమా టీమ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా థియేటర్ లో ఆడియన్స్ అయితే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని పర్ఫెక్ట్ గా అయితే రిసీవ్ చేసుకున్నారు ఇంకా సలార్ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయానికి వస్తే ఆది పురుష్ రాధేశ్యాం లాంటి డిజాస్టర్స్ తర్వాత ప్రభాస్ కి మంచి మాస్ కమ్బ్యాక్ అనే చెప్పాలి ఇంకా పృథ్వీరాజ్ కూడా ఆయన పాత్రకి పర్ఫెక్ట్ గా అయితే న్యాయం చేశారు ఇంకా శృతి హాసన్ పాత్రకి ఈ సినిమాలో అంతగా అయితే స్కోప్ ఉండదు కానీ ముఖ్యంగా హీరో మదర్ సీన్ కి ప్రీ ఇంటర్వల్ మరియు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ అయితే ఎలివేషన్స్ పర్ఫెక్ట్ గా వర్క్అౌట్ అయ్యాయి ఇంకా ఈ సినిమాలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్దెరిపోయింది కొన్ని ఎలివేషన్ సీన్స్ లో కేజీఎఫ్ వన్ మరియు టూ లో లానే కొన్ని సాంగ్స్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఎలివేషన్ సీన్స్ లో అయితే లాగేశారు ఇంకా ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదటి యాభై నిమిషాల వరకు కూడా స్లో గానే నడుస్తుంది ఇంకా సినిమాలో ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ క్యారెక్టర్స్ కి తప్ప మిగిలిన పాత్రలకి అంతగా స్కోప్ లేకుండా చేశారు డైరెక్టర్ ప్రశాంత్ ని ప్రీఎంట్రోల్ కి పికప్ అయిన ఈ సినిమా ఊరమ్మా సెకండ్ హాఫ్ తో ఆడియన్స్ కి అయితే ఫుల్ మీల్స్ పెట్టేసిందనే చెప్పాలి సలార్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం తను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి